సురేష్, నేహ ఇంకా మౌనిక చిన్ననాటి మిత్రులు. వాళ్ళిద్దరూ కలిసి స్కూల్కి వెళ్లేవారు. కలిసే పెద్దగా అయ్యారు. ఇంకా ఇప్పుడు కలిసే కాలేజీకి కూడా వెళ్తూ ఉంటారు. సురేష్కి నేహ అంటే చాలా ఇష్టం. ఒకరోజు అతను స్నేహకి తను ప్రేమిస్తున్న విషయం చెప్తాడు. ఇంకా నేహ కూడా అతని ప్రేమను ఒప్పుకుంటుంది. ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటారు. 2 రోజుల తర్వాత మౌనిక ఇంటికి వాళ్ల ఇద్దరి పెళ్లి కార్డు వెళ్తుంది. ఇది ఎలా సాధ్యం? సురేష్ నేహాని ఎలా ఇష్టపడతాడు? సురేష్నైతే నేనిష్టపడుతున్నాను. అతనితో నా పెళ్లి జరగాలి. ఈ నేహ నాకు నచ్చినవన్నీ చిన్నప్పటినుంచి లాక్కుంటూ వచ్చింది. టీచర్ల ప్రేమ, ఫస్ట్ ర్యాంక్, ఇప్పుడు ఇది. లేదు, సురేష్ని నేనే పెళ్లి చేసుకుంటా. మౌనిక బెస్ట్ ఫ్రెండ్ అయి కూడా నేహాకి శత్రువులా మారిపోతుంది. మౌనిక నిర్ణయించుకుంటుంది నేహ పెళ్లి ఎలా అయినా ఆపాలని. అరే నేహ, నువ్వు ఇప్పటివరకు పార్లర్కి వెళ్లేదా? ఎప్పుడు బయలుదేరుతాను? హా, ఇంకాసేపట్లో బయలుదేరుతాను. కేవలం నాతో పాటు వెళ్లే సామాను సర్దుకుంటా. అరే, అదంతా వదిలిపెట్టు. నేను నిన్ను ఒక పార్లర్కి తీసుకెళ్తాను. నువ్వు అచ్చం దేవకన్యలాగా ఉంటావు. మౌనిక నేహాని పార్లర్కని తీసుకుని ఒక గల్లీలోకి వెళ్తుంది. అరే, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడ పార్లర్ కాదు, ఏమీ లేదు. ఓహో, ముందు నాతో రా. తర్వాత మౌనిక నేహాని ఒక పాత గుహలోపలికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఒక తాంత్రికుడుంటాడు. చాలా ఆలస్యం చేశావు నువ్వు. సరేలే, తను ఎలాగూ వచ్చింది కదా, కాబట్టి మనమిప్పుడు కార్యక్రమం మొదలు పెడదాము. మౌనిక నేహాని గట్టిగా తోసేస్తుంది. అప్పుడు నేహ తాంత్రికుడు ముందరే ఉన్న హవనకుండలి ముందుకు వెళ్లి పడుతుంది. మౌనిక, తాంత్రికుడు గట్టిగా నవ్వుతూ ఉంటారు. నేహకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుందని. తాంత్రికుడు నేహపైన ఒక విభూతి చల్లుతాడు. ఇంకా నేహ లోపలికి ఒక దుష్టశక్తిని ఆహ్వానం అయ్యేలాగా చేస్తాడు. నేహ ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. తనకి స్పృహ వచ్చిన తర్వాత, ఇది నా శరీరం కాదు, నేను నా శరీరంలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ పెళ్లి రోజు రాత్రి సురేష్ మండపంలో నేహ కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పుడే అక్కడికి ఎరుపు రంగు చీర కట్టుకుని పెళ్లి కూతురు వస్తుంది. ఇంకా మండపంలో కూర్చుంటుంది. పెళ్లితంతో మొదలవుతుంది. ఇప్పుడు సింధూరం పెట్టే సమయం వస్తుంది. సురేష్ బొట్టు పెట్టడానికి నేహ కొంగు పైకి తీయగానే అతను ఆశ్చర్యపోతాడు. మౌనిక, నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నేహ ఉండాలి కదా, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? నువ్విక్కడికి ఎలా వచ్చావు అంటే ఏంటర్థం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. నీ భార్యను నేను. పూర్తి హాలంతా సైలెంట్గా అయిపోతుంది. సురేష్ వాళ్ళ అమ్మకి కాస్త అనారోగ్యంగా ఉంటుంది. అప్పుడు తను, బాబు, పెళ్లి జరిగిపోయింది. నీ భార్య మౌనికానే. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ భార్యతోనే నువ్వు ఉండాలి. అదే రాత్రి మౌనిక ఇంకా సురేష్ వాళ్ల గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడికప్పుడే ఆ దయ్యం వస్తుంది. దయ్యం మౌనిక దగ్గరికి వెళ్లి తన కాళ్ళని పట్టుకుంటుంది. అప్పుడే మౌనిక గట్టిగా అరుస్తుంది. అర్థం కావడం లేదు, ఇంకా ఏ కొత్త డ్రామా మొదలు పెట్టిందో. ఛీ, మోసగత్తె. అప్పుడే మౌనిక పక్కన నుంచి ఆ దయ్యం దుప్పటి లోపలికొచ్చి మౌనిక గొంతు నొక్కేస్తుంటుంది. అప్పుడే మౌనిక మళ్లీ గట్టిగా అరుస్తుంది. ఇంకా సురేష్ అప్పుడు మౌనికని కోపంగా, నా జీవితాన్ని ఎలాగూ నువ్వు నాశనం చేసేసావు కదా, కనీసం ప్రశాంతంగా పడుకునేనా పడుకునివ్వవా? అప్పుడే ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మౌనికకి అర్థమైపోతుంది అది నేహానే అని. మౌనిక మెల్లిగా నిద్రలేచి నేహాని వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడే మౌనికాన్ని వెనక నుంచి దాడి చేస్తుంది ఆ దయ్యం. మౌనిక అక్కడే స్పృహ కోల్పోతుంది. కొన్ని రోజుల తర్వాత సురేష్కి 3 కవల పిల్లలు పుడతారు. ఆ 3 కూతుర్లు చాలా అందంగా ఉంటారు. వాళ్ల అందం చాలా దూరం వరకు ఎవరికీ ఉండదు. ఆ 3 ఎంత అందంగా ఉంటారో అంతకన్నా అందంగా వాళ్ల జుట్టు మెరుస్తూ ఉండేది. ఎందుకంటే ఆ 3 కూతుర్ల జుట్టు బంగారం రంగులో ఉండేది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు, అసలు ఈ 3 కూతుర్ల జుట్టు రంగు బంగారం రంగులో ఎందుకుంది అని. ప్రతి ఒక్కరూ సురేష్ని వచ్చి ఈ విషయం అడిగేవారు. కానీ సురేష్ వాళ్లకు ఎలాంటి జవాబు ఇచ్చేవాడు కాదు. ఆ 3 కూతుర్లు కాస్త పెద్దగా అయిన తర్వాత అతను ఆ 3 కూతుర్లకి ఒక పెద్ద స్కూల్లో అడ్మిషన్ చేస్తాడు. ఆ 3 ఎప్పుడూ వేరే వాళ్లకి సహాయం చేస్తూ ఉండేవారు. 3 అక్కచెల్లెలు ఒకసారి అడవిలోకి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్లకి ఒక ముసలావిడ చెట్టు దగ్గర కనిపిస్తుంది. ఆ 3 పరిగెడుతూ తన దగ్గరికి వెళ్తారు. ఇంకా ఇలా అడుగుతారు, బామ్మా బామ్మా, మీకు ఏం జరిగింది? ఇక్కడ ఎందుకున్నారు? ఆ బామ్మ ఆ 3 కూతుర్లను చూసి చాలా ఆనందపడుతుంది. ఇంకా తన కళ్లలో నుండి నీళ్లు వస్తాయి. మీకేమైంది? మీరు బానే ఉన్నారు కదా. హీనా తనని పైకి లేపడానికి ప్రయత్నిస్తుండగానే హీనా బంగారం జుట్టు ఆ బామ్మ శరీరానికి తాకుతుంది. దానివల్ల ఆ బామ్మ శరీరం అంతా ముందులాగా బాగైపోతుంది. ఆ బామ్మ చాలా ఆశ్చర్యపోతుంది, అసలు ఇలా ఎలా జరిగిందని. తన జుట్టు శరీరానికి తాకగానే నా గాయాలన్నీ ఎక్కడికి పోయాయి? బామ్మ అలా అడుగుతుంది కాని హీనాకి ఏమీ అర్థం కాదు.
అది వదిలిపెట్టండి. మీరిక్కడ ఎందుకు కూర్చున్నారు? నేను పక్క గ్రామానికి వెళ్తున్నాను మందుల కోసం. ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి, ఇంకా స్పృహ కోల్పోయాను. ఆ బామ్మ ముగ్గురు అక్క చెల్లెలకి ధన్యవాదాలు చెబుతుంది. ఇంకా వాళ్లని అడుగుతుంది, మీ జుట్టు బంగారు రంగులో ఎందుకుంది? మా జుట్టు చిన్నప్పటినుంచి ఇలాగే ఉంది. దీని రహస్యమేంటో మాకు తెలీదు. అసలు ఇది రహస్యమో కాదో కూడా. తర్వాత ఆ ముగ్గురు పిల్లలు ఇంటికొస్తారు. ఇంకా సురేష్కి జరిగిన విషయమంతా చెప్తారు. సురేష్ పనిలో ఎంత బిజీగా ఉంటాడంటే అతను వాళ్ల మాటల్ని పెద్దగా పట్టించుకోడు. ముగ్గురు కూతుర్లు ఇంకా ఇప్పుడు పెద్దగా అవుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్తూ ఉంటారు. ఒకరోజు గ్రామానికి ఒక దెయ్యం వస్తుంది. ఆ దెయ్యం చాలా భయంకరంగా ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు, ప్రతి నేరస్తుడు నా చేతిలో చావాల్సిందే. ఆ దయ్యం గ్రామం మొత్తం నాశనం చేయడం మొదలు పెడుతుంది. దయ్యం ప్రతిరోజు రాత్రి గ్రామంలోకి వచ్చి తనకి ఎవరైతే నేరస్తులాగా కనిపిస్తారో వాళ్ళని చంపి పచ్చిగా తినేసేది. అదే మరొక పక్క ఆ ముగ్గురు కూతుర్ల కాలేజీలో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ముగ్గురు కూతుర్లు అందంగా తయారై కాలేజీకి వెళ్తారు. అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. ఇంకా ముగ్గురిని వెక్కిరిస్తూ ఉంటాడు వాళ్ల బంగారు జుట్టుని చూసి. కానీ ఆ ముగ్గురు అతన్ని ఏమీ అనరు. కానీ నైనాకి చాలా కోపం వస్తుంది అతని మాటలు విని. కానీ తన ఇద్దరు అక్క చెల్లెల్ని చూసి తన కోపాన్ని అణుచుకుంటుంది. అప్పుడే అక్కడ సునైన టీచర్ మీద లైట్ ఫౌంటైన్ వచ్చి కింద పడుతుంది. దానివల్ల తనకి చాలా దెబ్బలు తాకుతాయి. ఇలా తనకి సహాయం చేయడానికి అక్కడికి వెళ్తుంది. హీనా జుట్టు నైనా టీచర్కి తాకగాని నైనా టీచర్ ముందులాగా బాగైపోతుంది. అదంతా చూసి అందరు ఆశ్చర్యపోతారు, అసలు ఇలా ఎలా జరిగిందని. కానీ దానికి సమాధానం ఎవ్వరి దగ్గర ఉండదు. ఆ ముగ్గురు అక్క చెల్లెల గురించి గ్రామమంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బంగారు జుట్టు వెనుక దాక్కుని ఉన్న శక్తి గురించి మాటలతో మాటల్లో ఆ దెయ్యం దాకా వెళ్తుంది. తెలుసుకోవడానికి ఆ దెయ్యం ఆ గ్రామానికి చేరుకుంటుంది. ఇంకా ఆ ముగ్గురు కూతుర్లను వెతుకుతుంది. విన్నాను, వాళ్ల దగ్గర చాలా శక్తులు ఉన్నాయని. ఒకవేళ నేను గ్రామ ప్రజలను ఇబ్బంది పెడితే ఆ ముగ్గురు కూతురు వాళ్లంతటి వాళ్లే బయటకొస్తారు. ఆఖరికి తప్పించుకొని ఎక్కడికి వెళ్తారు? దయ్యం గ్రామం మొత్తాన్ని నాశనం చేయడం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల వరకు దయ్యం అలానే చేస్తూ ఉంటుంది. కానీ దానివల్ల దానికి ఏ ఫలితమో దొరకదు. దానికి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఎదురుగా వస్తున్న ఒక మహిళని చూసి తనని చంపి తినేస్తూ ఉంటుంది. అది జనాలని చంపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నట్టు. అలా వెనక నుంచి ఆ ముగ్గురు కూతుర్లు వస్తూ ఉంటారు. అక్కడ ఒక అతను చనిపోయి ఉండడం చూసి వాళ్ళు త్వరగా వాళ్ల శక్తులను ఉపయోగించి జనాలకు సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు అందరి శరీరాలకి వాళ్ల జుట్టుని తాగించేవారు. దానివల్ల అందరూ ముందులా తయారైపోయేవారు. వాళ్ళు మళ్లీ తిరిగి వెళ్తూ ఉండగా అది చూస్తుంది. ఎవరినైతే తను చంపేస్తుందో వాళ్ళు మళ్లీ బ్రతికి తిరుగుతూ ఉంటారు. దానికి అర్థమైపోతుంది ఆ ముగ్గురు అమ్మాయిలు ఇక్కడే ఉన్నారు అని. కాసేపు వెతికిన తర్వాత దానికి ఆ ముగ్గురు అమ్మాయిలు కనిపిస్తారు. ఆ ముగ్గురు అమ్మాయిలు చూసి దయ్యం కళ్ళు మెరుస్తాయి. ఎలా అంటే దానికి ఏదో ఖజానా దొరికినట్టు. దయ్యం మెల్లిగా వాళ్లని వెంబడిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత సురేష్ వాళ్ల కుటుంబాన్ని తీసుకుని బయటకు వెళ్తూ ఉంటాడు. ఒక నిశ్శబ్దమైన దారిలో దయ్యం సురేష్ కార్ని పంక్చర్ చేస్తుంది. ఇంకా కారు అక్కడే ఆగిపోయేలా చేస్తుంది. ఆ దయ్యం ఒక్కసారిగా కారు మీదకి వచ్చి కూర్చుంటుంది. అది చూసి మౌనిక ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఇంకా సురేష్ కూడా భయపడిపోతాడు. దయ్యం అద్దంలో నుండి దాని మొహం చూపించి ఆ తర్వాత కారు ఇంజిన్ పైకి ఎక్కి నిలబడి దాని భయంకరమైన గొంతుతో గట్టిగా నవ్వుతూ ఉంటుంది. నాకు నా కూతుర్లని ఇవ్వో, నేను వాళ్ళని తీసుకెళ్ళడానికే వచ్చా. సురేష్కి ఏమీ అర్థం కాదు, కాని మౌనికాకి అర్థమవుతుంది. నువ్వు ఏం వాగుతున్నావు? వీళ్ళు నీ కూతుర్లేంటి? వీళ్ళు నా కూతుర్లు. వీళ్ళు నీ పిల్లలు కాదు, నా పిల్లలు. వీళ్ళని నేనే కన్నాను. మౌనికకు అర్థమైపోతుంది ఆ దయ్యం ఎవరో కాదు, నేహాని అని. తనని తాను తాంత్రికుడి సహాయంతో దయ్యంలాగా మార్చేస్తుంది. నువ్వు మోసం చేసి సురేష్ని పెళ్లి చేసుకున్నప్పుడు నీకు తెలియకుండా నీ రూంలోకి వచ్చిన దయ్యాన్ని నేనే. ఇంకా నువ్వు నన్ను వెతుక్కుంటూ నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ ప్లేసులో నేనున్నాను. ఇంకా నువ్వు అప్పుడు బయటున్నావు. అంటే ఈ లెక్క ప్రకారం ఆ కూతుర్లు నా పిల్లలు. ఇది విని మౌనిక ఆశ్చర్యపోతుంది. ఎలా అయితే నువ్వు నేను ఉండాల్సిన చోటులో ఉండి సురేష్ని పెళ్లి చేసుకున్నావో అలాగే. సురేష్కి ఏమీ అర్థం కాదు. ఆ ముగ్గురు బంగారు జుట్టు ఉన్న కూతుర్లు కూడా కారులో నుండి దిగి బయటికి వస్తారు. దయ్యం నేహా సురేష్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ జరిగిన విషయమంతా అతనికి చెప్తుంది. సురేష్ ఆ మాటలన్నీ నమ్మలేకపోతాడు. ఆ తర్వాత సురేష్ ఆ దయ్యం మాటలను అర్థం చేసుకుని మౌనికని గట్టిగా ఒక చెంపదెబ్బ కొడతాడు. ఇదంతా చేసి ఇప్పుడు ఏం లాభం లేదు, అంతా జరిగిపోయింది. ఇప్పుడు నా కూతుర్లు నాకు కావాలి,
నా కూతుర్లను నాకివ్వు చాలు. ఇంకా మరుసటి రోజు ఉదయం నుండి సురేష్, నేహాదయ్యం ఇంకా తన ముగ్గురు బంగారు జుట్టు ఉన్న కూతుర్లు కలిసి ఒక కొత్త సిటీకి వెళ్లి వాళ్ల జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు.